పాడి పశువుకు విద్యుత్ తగిలి మృతి చెందిన విషాద ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలం షేరిల గ్రామానికి చెందిన సత్తయ్య తాను పెళ్లి పనులపై ఇతర గ్రామానికి వెళ్లగా తన పాడి పశువులు తన అన్న పశువుల వద్ద వదిలి వెళ్లగా నిన్న సాయంత్రం రెండు పశువులు ఘర్షణ పడుతూ విద్యుత్ తీగలకు తగలడంతో సత్తయ్యకు చెందిన పాడి పశువు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. విషయం తెలుసుకున్న రైతు సత్తయ్య కుటుంబ సభ్యులు పాడి పశువు వద్దకు వచ్చి బోరున విలిపించారు. సుమారు 100,000 రూపాయల విలువ గల పాడి పశువు మృతి చెందిందని ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి తమను ఆదుకోవాలని రైతు సత్తయ్య విజ్ఞప్తి చేశారు. షేరిల మాది మరి మా అన్నకు మా బిడ్డ పెళ్లి లాగానికి బట్టలు కొయినాము. పోతే మా అన్న కొట్టించిన ఆ భార్యను కొట్టిస్తే ఇక్కడ వచ్చింది భార్య. బల్లు పొడుచుకున్న ఏం లేదు, పొడుచుకునే పొడుచుకొని అంత వైలరకు ఆ తలిగింది. ఆ తలి ఆ వైలరు దాని మీద పడి చచ్చిపోయింది. అది మీకు తెలియజేస్తున్నాయి. మీది మీ దయచొప్పున ఏమన్నా మాకు సాయం చేయగలరు. మరి ఎల్దొత్తి మండలము షేరిల మాది మరి మా అన్నకు మా బిడ్డ పెళ్లి లాగానికి బట్టలు కొయినాము. పోతే మా అన్న కొట్టించిన ఆ భార్యను కొట్టిస్తే ఇక్కడ వచ్చింది భార్య. బల్లు పొడుచుకున్న ఏం లేదు, పొడుచుకునే పొడుచుకొని అంత వైలరకు ఆ తలిగింది. ఆ తలి ఆ వైలరు దాని మీద పడి చచ్చిపోయింది. అది మీకు తెలియజేస్తున్నాయి. మీది మీ దయచొప్పున ఏమన్నా మాకు సాయం చేయగలరు.